అనంతపూర్ మహానిస్. నరసరావుపేటలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తున్నారని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము. స్థానిక ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే విగ్రహం ఏర్పాటుకు అనుమతులు లేకపోయినా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యవహరిస్తున్నారని, విగ్రహాల ఏర్పాటుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు చెప్పిందని నల్లపాటి రాము స్పష్టం చేశారు. నరసరావుపేటలో ఎట్టి పరిస్థితులను నిబంధనలకు విరుద్ధంగా రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఒప్పుకోమని ఆయన చెప్పారు. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడో అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అతను చేస్తున్నటువంటి అరాచకాలు, అతను సొంత పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఇబ్బందికి పెడతా ఉన్నాడో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే అతనికి దూరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నర్సరావుపేటలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పెట్టుకుని అతను డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. జొన్నలగడ్డ గ్రామంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేను తీశానని చెప్పి నా మీదే ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగనే ఇవాళ నర్సరావుపేటలో పర్మిషన్లు లేకుండా సుప్రీంకోర్టు ఆర్డర్స్కి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసుకొచ్చి హడావిడి హడావిడిగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెడటం జరిగింది. అతనికి కావాల్సింది ఏంటంటే పర్మిషన్తో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాం కాదు, అతనికి కావాల్సింది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పేరుతో ఆ ఊళ్ళో గొడవలు సృష్టించాలి, వాళ్ళ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ అతని దగ్గరికి చేర్చుకోవాలి, అతని పార్టీ కార్యకర్తలన్నింటినీ అందరినీ కూడా మళ్ళా పార్టీకి అందరూ ఏకమై చేసే విధంగా చేసుకోవాలని ఒక తప్పుడు ఆలోచన తప్పించి స్వచ్ఛందంగా ఎక్కడా కూడా గవర్నమెంట్ పర్మిషన్, గవర్నమెంట్ మీది, మున్సిపల్ అధికారులు మీరు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలనుకుంటే ఒక జీవో తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు మేము 2009లో నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టాం. ఎట్లా పెట్టాం మేము? గవర్నమెంట్ యొక్క ఆర్ఎన్బి వాళ్ళ పర్మిషన్తో, గవర్నమెంట్ జీవోతో మేము నరసరావుపేట నడిబొడ్డులో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనుకుంటే అలాంటి జీవో ఒక దాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టుకోవటాన్ని ఎవరు ఆపరు. కానీ ఇవాళ ఎటువంటి పర్మిషన్ లేకుండా కుయుక్తతో కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు